కదిరి పట్టణంలో నెలకొన్న మురుగునీటి కాలువలను ఆధునీకరించాలని కోరుతూ సిపిఎం నాయకులు మున్సిపల్ చైర్పర్సన్ నజీం ఉన్నీషాకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ మేరకు సిపిఎం పట్టణ కార్యదర్శి జిఎల్ నరసింహులు, జిల్లా కమిటీ సభ్యులు సుబ్బారెడ్డి, నాయకులు జగన్మోహన్, ముస్తాక్, ఫైరోజ్ ఖాన్ తదితరులు మాట్లాడారు. కదిరి పట్టణంలోని మురుగునీటి కాలువలను ఇప్పటి వరకు ఆధునీకరించకపోవడం వల్ల వర్షాకాలం వస్తే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. మురుగునీరంతా రోడ్లపైకి చేరి అస్తవ్యస్తంగా మారుతోందన్నారు. కొత్తగా ఏర్పడిన పాలక వర్గమైన పట్టణ సమస్యలపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. చూస్తా ఉన్నాం, వర్షం వస్తే నీళ్ళన్నీ కూడా ఇళ్ళలేక రావడం, వర్షం కనీసం చిన్నపాటి మోస్తా వర్షం వచ్చినప్పుడు రోడ్ల నీళ్ళు కాలువ నీళ్ళన్నీ వచ్చేస్తాయండి. ఇట్లాంటి తీవ్రమైన సమస్య ఒరిసాకు సంబంధించింది, అలాగే మొత్తం టౌన్లో అనేక సమస్యలు ఉన్నాయి. మొత్తం ఈరోజు వర్షం వచ్చే నీళ్ళన్నీ కూడా నల్లగుట్ట వీధి రకంగా కూడా ఇళ్ళలేక వెళ్ళిపోయే పరిస్థితి. కాబట్టి ఈ పాలకవర్గమైన ఏదైతే గతంలో ఉన్నటువంటి కాలువలు ఉన్నాయో కాలువల సామర్థ్యాన్ని అలాగే దాన్ని ఆధునీకరించడం, దాన్ని రోజు పెంచడం, అట్లా ఒరిసాకు సంబంధించి రాయలసీమ సర్కిల్ మీద ఒక కాలువను తీసుకొని పోయి ఆ చావిడి పక్కన ఉన్నటువంటి చిన్న కాలువకైనా లింక్ చేసి ఆ లింక్ కాలువను కానీ పెద్దగా చేసినటువంటి సగం సమస్య పరిష్కారం అవుతుంది. ఇక్కడ వచ్చే నీళ్ళన్నీ కూడా నీట్గా పారుతాయి. అట్లా ఈరోజు నేషనల్ హైవే ఉంది మనకి టౌన్లో, నేషనల్ హైవే రోడ్డు విస్తరణలో అప్పుడు ఏం చేశారంటే అటు ఇటు రెండు పక్కలు కూడా పెద్ద పెద్ద కాలువలు తీసినారు. అయితే ఆ కాలువలు ఏవి కూడా సమానంగా లేకపోవడం వల్ల హెచ్చు తగ్గులు ఉండడం వల్ల ఈరోజు మొత్తం నీళ్ళ మురునీళ్ళని కూడా పారడం లేదు. అంటే ఏదో పని చేసామనిపించుకోవడం తప్ప ఆ చేసే పని చిత్తశుద్ధిగా చేద్దామనే ఆలోచన మరో ప్రభుత్వంలో కానీ అధికారంలో కానీ కనపడలేదు. అందుకని కదిరి పట్టణ ప్రజలు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అందుకని కొత్తగా ఏర్పడిన పాలకవర్గమైనా సరే ఈ మురునీటి కాలువలను ఆధునీకరించాలి. ఎప్పుడో మున్సిపాలిటీ ఏర్పడినప్పుడు పెట్టిన కాలువలు ఇవన్నీ కూడా పట్టణ జనాభా పెరిగింది, విస్తీర్ణం పెరిగింది, ఈ రకంగా ఆ ప్రజల అవసరాలు కూడా పెరిగినాయి. కాబట్టి ఇప్పటికైనా ఈ పాలకవర్గం మురునీటి కాలువల పైన రీసర్వే చేసి ఆ రకంగా పాత కాలువల్ని ఆధునీకరించి ఉన్న కాలువల్ని లోతును పెంచడం, ఆ రకంగా రీమాడలైజ్ చేయాలని చెప్పేసి